ముందుగా అందరికి సంక్రాంతి పండుగ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకురాలు షర్మిల గారు సోషల్ మీడియాలో తన మీద దుష్ప్రచారం జరుగుతోందంటూ హైదరాబాద్లో తెలంగాణ పోలీసులకి ఫిర్యాదు చేయటం జరిగింది. మేము ఆ రకమైనటువంటి సోషల్ మీడియాలో జరిగేటటువంటి దుష్ప్రచారాలను మా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అది ఎటువంటి పరిస్థితుల్లోనూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సహించరు, అంగీకరించరు. కానీ కంప్లైంట్ ఇస్తూ షర్మిల గారు ఇది టీడీపీ పార్టీనే చేపిస్తోంది, చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది ఇందులో అని చెప్పి చెప్పటం చాలా దురదృష్టకరం. అటువంటి నీచ సంస్కృతి మా తెలుగుదేశం పార్టీకి లేదు. ఉంటే గింటే అటువంటి నీచ సంస్కృతి మీ వైఎస్ఆర్ పార్టీకే ఉంది. అసలు మేము ప్రెస్ మీటుల్లో కానీ ఎక్కడన్నా కొంచెం ఏమన్నా మాట్లాడినా మా నాయకుడు సహించరు, వ్యక్తిగతంగా వెళ్ళొద్దు అని చెప్పి ఆయన మమ్మల్ని సరిచేసి మందలించిన రోజులు ఉన్నాయి. అటువంటిది ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేయించుతారు, ప్రోత్సహిస్తారు అంటే ఈ రాష్ట్రంలో ఎవ్వళ్ళో నమ్మరు. అసలు అటువంటి సంస్కృతి మా చంద్రబాబు నాయుడు గారిది కాదు. తప్పనిసరిగా షర్మిల గారికి అటువంటి అనుమానాలు ఏమైనా ఉంటే సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి ఆంధ్ర పోలీసులకు ఇవ్వాలండి. మరి తెలంగాణ పోలీసులకి ఇచ్చారు ఆవిడ, మరి మన ఆంధ్ర పార్టీ ఆంధ్ర నాయకురాలని మేము అనుకుంటున్నాం. మరి తెలంగాణలో ఇచ్చారు. మొన్న కోడికత్తి కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ పోలీసులకి ఇచ్చారు. మరి ఇదేంటో నాకు అర్థం కాలేదు. సరే, ఎనీహో మనం ఆంధ్ర పోలీసులకి షర్మిల గారు ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే అందించి కంప్లైంట్ ఇస్తే తప్పనిసరిగా మన ఆంధ్ర పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఆ విషయంలో మా తెలుగుదేశం ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారు వెనుకాడేది లేదు. ఎవరిని ఈ విషయంలో ఆయన ప్రోత్సహించరు, స్పేర్ చేయరు. కానీ అదే పద్ధతిలో మా తెలుగుదేశం నాయకులపైన సోషల్ మీడియాలో మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రొఫైల్ పెట్టుకుని డీపీలు పెట్టుకుని నాయకులు దుష్ప్రచారం చేసినప్పుడు, అసభ్యకరమైన పోస్టింగులు చేసినప్పుడు మేము సాక్ష్యాధారాలతో సహా పోలీసులకు అందజేస్తే, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ లాయర్లు బెయిల్ ఇచ్చి వాళ్ళకి పూచీకత్తులు జామీన్లు కట్టి విడిపించిన సందర్భాలున్నాయి. అవి సాక్ష్యాధారాలతో సహా మేము నిరూపిస్తాం. మరి మా నాయకుడి మీద, మా చంద్రబాబు గారి మీద, అలాగే మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా మీద సోషల్ మీడియాలో వ్యక్తిగత హననం చేస్తూ వచ్చినటువంటి పోస్టింగులకి, ఈ అసభ్యకరమైనటువంటి ఈ పోస్టింగులకి మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? షర్మిల గారు చెప్పేదే వాదనే నిజమైతే. తప్పు ఇంకా లోతుకు వెళ్ళదలుచుకోలేదు.
చూద్దాం ఏం జరుగుతుందో. మాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు మేము అవి బయటపెడతాం. ఇటువంటి ఎవరు చేసినా సరే మా తెలుగుదేశం పార్టీ సహించదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మా నాయకుడి సంస్కృతి అది కాదు. ఈ రకంగా సోషల్ మీడియాలో ఏ పార్టీ వాళ్ళని చేసినా తప్పే, ఏ నాయకుడిని చేసినా తప్పే. కనుక సోషల్ మీడియాలో ఇలా సైకోల్లాగా తయారైపోయి ఈ రకమైనటువంటి వ్యక్తిగత అసభ్యకరమైన దోషణలు చేస్తూ పోస్టింగులు పెట్టేటటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోమని పోలీసులకి మేము కూడా, మా తెలుగుదేశం పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తాం. కానీ ఇటువంటి వ్యక్తిగత అంశాల్లో ఎవరో కొందరు సైకోలు చేసినటువంటి అంశాల్లో మా తెలుగుదేశం పార్టీని చొప్పించటం, మా చంద్రబాబు నాయుడు గారి పేరు తీసుకురావటం అనేది సమంజసంగా లేదు. నాకెందుకు దీన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటారా ఇటువంటి అంశాన్ని కూడా అనేది ఆశ్చర్యకరంగా ఉంది.